నవీన్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు వినిపిస్తోందా? మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసుకోండి. నవీన్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. రైట్, వినిపిస్తోందా నవీన్ రెడ్డి గారు? నవీన్ రెడ్డి గారు వినిపిస్తోందా? రైట్ రైట్. నవీన్ రెడ్డి గారు, ఈరోజు హైకోర్టు తాత్కాలికంగా ఈ జీవోని 4 వారాల పాటు సస్పెండ్ చేసింది, ప్రత్యేక ఆహ్వానితుల జీవోని. గడిచిన 2 వారాలుగా మనం ఇదే సబ్జెక్ట్ని డిబేట్ చేస్తూ వస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు, సంప్రదాయానికి విరుద్ధంగా, అలాగే చట్టానికి విరుద్ధంగా. రెండు అంశాలకి, అటు సంప్రదాయం ఇటు చట్టం, రెండింటికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని క్వశ్చన్ చేస్తూ మనం 2 వారాల పాటు దాదాపుగా దీని మీద ఒక యుద్ధం లాంటిదే చేస్తూ వచ్చాం. ప్రభుత్వం తీరు కరెక్ట్గా లేదనే దానికి సంబంధించి హైకోర్టు కూడా ఈరోజు అదే రకమైన నిశ్చిత అభిప్రాయానికి వచ్చింది. 4 వారాల పాటు ఈ జీవోని సస్పెండ్ చేసింది. మీకు ఎలా అనిపిస్తుంది నవీన్ కుమార్ రెడ్డి గారు? మొదటగా సిఆర్ న్యూస్ ఛానల్ వారికి, శ్రీవారి భక్తుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒక మంచి అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. యావత్ ప్రపంచం అంతా కూడా భక్తు ఆలకించేలా చేశారు. ఈరోజు హైకోర్టు ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ధర్మో రక్షిత రక్షిత. తిరుమల శ్రీవారి సన్నిలో ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది సార్. అది మనం అనుకుంటాం కానీ మన ప్రేమ అది. ఈరోజు అధికార బలంతో అంగబలంతో మనం చెప్పిందే శాసనం అనుకుంటే వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరండి, శిక్ష తప్పదు. నేను పదే 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 వేడుకుంటున్నా, దయచేసి వెంకటేశ్వర స్వామి డబ్బు జోలికి రావద్దండి. వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారిని బూచిగా చూపించి మీరు రాజకీయ స్వలాపాలు చేయొద్దండి, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చొద్దండి అని చెప్పని ప్రాధాన్యపడ్డామండి. సివిఆర్ న్యూస్ లో మీరు మొన్న చర్చ పెట్టినప్పుడు అనేక మంది పెద్దలతో వచ్చి చెప్పారు, వాళ్ళ అనుభవాలను చెప్పారు. వాళ్ళు ధర్మాదాయ దేవాదాయ శాఖ కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తున్నామండి. అలాంటి వ్యక్తులందరూ ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి తప్ప, దీనికి ప్రధాన కారణం అండి టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ కుర్జీలు కాపాడుకునేందుకు ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఏదన్నా. ఇప్పుడు ప్రభుత్వం 52 మందితో ఇచ్చిందండి జీవో. నేను ఒకటే అడుగుతున్నాను వాస్తవన్ గారు, టీటీడీకి తిరుమల కొండకు మూడవసారి ఒక అధికారి వచ్చారు. ఎందుకు మూడవసారి వచ్చారండి? ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మళ్ళా మూడవసారి తీసుకొచ్చి మీరు తిరుమల కొండ మీద కూర్చోబెట్టారు. వారికి తెలుసు గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎవరు ధర్మకర్తల మండలి చైర్మన్లుగా ఉన్నా, ఈ 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా వేయలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి మీరు నిజంగా మంచి చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది 52 మంది నిర్ణయం అనేది చాలా తొందరపాటు చర్య, దీన్ని ఉపసంహరించుకోండి, ఇలా వేయడం వల్ల రేపు భక్తులకు మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పని నిజంగా ముఖ్యమంత్రి శ్రేయస్సు కోరే అధికారి అయితే వెళ్ళి చెప్పాలి కదండి. ఎవరు చెప్పలేదండి. చెప్పకుండా ఈరోజు హైకోర్టు సస్పెన్షన్ చేస్తే నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నారండి. వీళ్ళకేముందండి, రేపు లగేజ్ సర్దుకొని బదిలీ వస్తే వెళ్ళిపోతారు. ఈ పాపాన్నంతా మూట కట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సివిఆర్ న్యూస్ ద్వారా ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి, ఏ ఛానల్ గాని ఏ భక్తుడు గాని మంచి మాటలు సలహాలు ఇస్తే అది మంచా లేదా అని చెప్పని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మంచిదైతే అమలు చేయండి, లేదా తెలియకుండా తొందరపాటు చర్యగా ఏదన్నా చెప్తే దాన్ని వివరించి అతన్ని, అయ్యా మీరు చేసింది ఇది కాదు ఇలా ఉంటుంది. టీటీడీకి మేము ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ కేటాయించడం లేదండి టీటీడీకి. సామాన్య భక్తులు ముడుపులు కట్టుకొని వేసే కానుకల ద్వారా ఈరోజు 1000 కోట్ల రూపాయలు. నవీన్ కుమార్ రెడ్డి గారు, అంటే మా ప్రశ్న కూడా అదే. నవీన్ రెడ్డి గారు మా ప్రశ్న కూడా అదే. ఏటా అత్యధిక మొత్తంలో భక్తుల విరాళాలు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ తోటి నడిచే ఏకైక దేవాలయం దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానమే. ఎక్కడ ప్రభుత్వం ఇక 1 రూపాయి ఇందులో పెట్టట్లేదు, లేదా బడ్జెట్లో ఎండోమెంట్స్ ద్వారా కూడా ఏం కేటాయించట్లేదు. తిరిగి వాళ్లే ప్రభుత్వం అధికారులు నియమిస్తున్నారు. ఇక్కడ మొత్తం గవర్నమెంట్కి ఇక్కడి నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ మనం అనుకున్నాం కదా, 50 కోట్ల రూపాయలు ఈ దఫా మీరు రకరకాల ఇవ్వాలని చెప్పేసి 2 కోట్ల 25 లక్షల నుంచి 50 కోట్లు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వానికి? ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం ఏమన్నా
పోనీ అది కేవలం హిందూ ధార్మిక వ్యవహారాలకు ఖర్చు పెడుతుందా? లేదు, ఖచ్చితంగా వాటిని మీ వెల్ఫేర్ స్కీమ్స్ కో వేటి కోసం మళ్లించుకుంటారు. ఇది పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ అయినప్పుడు పోనీ హిందూ ధార్మిక వ్యవహారాలకి ఖర్చు పెడితే అభ్యంతరం లేదు, కానీ ఎండోమెంట్స్ కి వెళ్ళిన సొమ్ము గోడ కొట్టిన సొమ్ము సున్నం వెనక్కి రావనే విషయం అందరికీ తెలిసిందే. ఎండోమెంట్స్ నుంచి ఎటు డైవర్ట్ అవుతున్నాయి ఫండ్స్ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అసలు దేవాలయాల మీద పెత్తనం ఏంటి అది? మరి ఇదే రూల్ మిగిలిన మతాలకి వర్తించాలి కదా? వర్తించదు. మీరు సెక్యులర్ అంటున్నప్పుడు అన్ని మతాలకి ఇది వర్తింప చేయాలి, లేదా మీరు అన్ని మతాలకి వర్తింపకుండా అయినా ఉండాలి. మీరు తప్పుకోవాలి, దేవాలయ వ్యవస్థ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి మీరు తప్పుకోవాలి. అది మీరు చేయరు. ఇక్కడ నుంచి నిధులు తీసుకొని పైగా మీరు జీవోలు జారీ చేస్తారు, బెదిరిస్తారు. శ్రీశైలం దేవస్థానం 30 కోట్లు ఇస్తుంది కాబట్టి మీరు 50 కోట్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇది మీరు అన్నట్టు సామాన్య జనం కాలినడకన ఏది కాలికి చెప్పులు కూడా లేకుండా అలిపిరి నుంచి పై కొండదాకా నడిచొచ్చి వాళ్ళు స్వామివారికి ప్రేమతో భక్తితో సమర్పించే చిన్న చిన్న రూపాయి 2 రూపాయల విరాళాలతోటి ఈరోజు టీటీడీ ఇంత మొత్తంలో ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇది సామాన్య భక్తుడి సొమ్ము. మీరు ఈ సొమ్ముని తీసుకెళ్లి ప్రభుత్వం కోసం, ప్రభుత్వం నియమించిన అధికారుల కోసం, వారి వ్యవహారాల కోసం ఏ రకంగా ఖర్చు పెడతారు? సో అక్కడే మీరు ప్రాథమిక తప్పిదానికి పాల్పడుతూ దానికి తోడు అదనంగా 50 మంది తోటి ప్రత్యేక ఆహ్వానితులు పోనీ వారేమన్నా విశుద్ధ వర్తనులా లేకపోతే పులుకడిగిన ముత్యాలా అంటే అదీ కాదు. ఇవి కానప్పుడు అందులో పోనీ ధార్మిక పరమైన వ్యవహారాల మీద అనుభవం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఒక్కళ్ళు కూడా లేరు. దేవుడి మీద భక్తి ఉండటంతో పాటు సంప్రదాయం, ఆలయ సంప్రదాయం తెలిసిన వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఇది బహుశా ఇవి ఈ అంశాలన్నింటి కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా అంటే రేపు రివ్యూ జరిగేప్పుడు నవీన్ రెడ్డి గారు? ఇది కేవలం 4 వారాల పాటు సస్పెండ్ చేశారు. 100% ప్రతి అంశం కూడా మాకు సామాన్య భక్తులమైనటువంటి మాలాంటి వాళ్ళకే కనబడుతోంది కళ్ళకు. ఇంత మందిని ఎందుకు తీసుకొచ్చారు? ఆ 50 మందిలో ఒకసారి మనం చూసినట్లయితే ఒక్కొక్కరి ట్రాక్ రికార్డు బయటపడుతున్నాయి సార్. మనం చూసాం మొన్న కిషన్ రెడ్డి గారు నా లెటర్ని ఎవరో ఇచ్చేశారని చెప్పని. నేను ఈరోజు సివిఆర్ న్యూస్ ద్వారా చెప్తున్నాను, ఈరోజు 52 మందితో ప్రకటించినటువంటి ఈ జంబో జెట్ లో బీజేపీలోని కేంద్ర మంత్రుల హస్తం ఉండాది, మఠాధిపతుల హస్తం ఉండాది, పారిశ్రామిక వ్యవస్థల హస్తం ఉండాది. అవి వీళ్ళందరూ సిఫార్సు చేసినటువంటి లేఖలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయండి. నేను ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నేను ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇప్పటికైనా సరే ఎవరెవరు 52 మందిని మీకు సిఫార్సు చేశారో ఒక పారదర్శకంగా మీరు పరిపాలన చేస్తున్నారు కదా, బహిర్గతం చేయండి మీడియా ద్వారా. ఈ 52 మందిని ఫలాని వ్యక్తులు మాకు సిఫార్సు చేసి వేయమని చెప్పినారని మీరు ఎందుకు బురద పూసుకుంటారు? ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మాకు సంబంధమే లేదని చెప్పని. బీజేపీ వాళ్ళ రికమెండేషన్స్ తో ఈ ధర్మకర్తల మండలిలో ఉన్నారు అనేది అక్షర సత్యం సార్. దీన్ని ఎవరు కాదనలేరు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఇంతమంది పెరగడానికి కూడా కారణం, ఇంత ఆలస్యం అవడానికి కూడా. చైర్మన్ ని ప్రకటించి ఎంత గడువు అయిందండి? 2 నెలలు అయింది. చైర్మన్ ప్రకటించిన తర్వాత ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు ఎక్కువైపోయి దీన్ని అన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీ రంగులు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి కొండగా అంటించారండి. దీని వెనకల వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎవరెవరు సిఫార్సు చేశారు ఈ జంబో జెట్టుకని? అదే విధంగా మీరు అన్నట్టు ఏ ప్రభుత్వం అధికారంలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి కులాభిమానంతోనో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి బంధు ప్రీతితోనో కొంతమంది అధికారులను తీసుకొచ్చి తిరుమల కొండ మీద పెట్టుకుంటారండి. నేను ఒకటే చెప్తున్నా, కులానికి మతానికి మీరు ముడిపెట్టద్దండి. మీకు అభిమానం ఉంటే, మీ బంధువులు ఉంటే మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టుకోవచ్చండి. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో నిస్వార్థంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా తిరుమల శ్రీవారికి సేవకుడుగా, ఆస్తులకి ఎవరైతే సంరక్షకులుగా ఉంటారో అలాంటి అధికారులను తీసుకొస్తే ప్రభుత్వ ప్రతిష్ట కూడా పెరుగుతుందండి. అంతే తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళు సామాన్య భక్తుల మీద పెత్తనం చూపిస్తూ రోజుకు ఒక పథకాన్ని తీసుకురావడము, ఆ టికెట్ల ధర అండి 10,000 రూపాయల టికెట్ నేను ప్రపంచంలో ఎక్కడన్నా ఏ దేవాలయంలో ఉన్నా ఉందా అండి? ఎందుకు పెట్టారు అంటే అది శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, ఎవరిని అడిగి పెట్టారండి? అంటే స్వామివారు అనేది ఒక అక్షయ పాత్ర, డబ్బులు సమకూర్చి అక్షయ పాత్ర లాగా చూస్తున్నారా? మేమంతా స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా చూస్తున్నాం. ఆయన నవీన్ రెడ్డి గారు బహుశా ఆయన ఒక మనీ మింటింగ్ మెషిన్ లాగా ఏమన్నా కనిపిస్తున్నారేమో. అంటే అక్కడ స్వామి పేరు చెబితే అక్కడ అలా ముద్రించుకోవచ్చు, కరెన్సీ ముద్రించుకోవచ్చు, ఆ పేరు చెప్పి ఎలాగైనా ఆదాయం సమకూర్చుకోవచ్చు. కానీ స్వామి చూస్తూ ఊరుకుంటారు. ఇదే ఒక్కసారి మనం అయ్యంగారు దగ్గరికి వెళ్ళాము. అయ్యంగారు, ఈ రకమైన వ్యవహారాలని
ఎంతవరకు సమర్థనీయం అయ్యంగారు?